అందరికి నమస్కారం అండి. ప్రిన్స్ అందరికి నమస్కారం అండి. ప్రిన్స్ సినిమా తెలుగు తమిళ్లో మంచి ఓపెనింగ్స్ తోని స్టార్ట్ అయిందండి సినిమా. తెలుగులో మంచి ఓపెనింగ్స్, మంచి రిపోర్ట్స్ వస్తున్నాయి. అన్ని థియేటర్స్లో మంచి కలెక్షన్స్ కానీ, అందరు చాలా ఎంజాయ్ చేస్తున్నారు ప్రేక్షకులు. ఇంకా నెక్స్ట్ వీక్ కూడా ఇంకా ఆక్యుపెన్సీ కానీ అదంతా పెరుగుతుందని చెప్పి కోరుకుంటున్నాం మేము. దివాళీ టైంకి ఇంకా మంచిగా కలెక్షన్స్ రావాలని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఈ సినిమాను ఇంత ఎంకరేజ్ చేస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ. అదే అండి, అంటే ఒకటి శివకార్తికేయన్ గారి ఫ్యాన్స్ అతని ప్రిన్స్ అని పిలవడం ఒకటి, ఇంకోటి ఒక ప్రిన్సెస్ అలాంటి ఒక బ్రిటన్ క్వీన్ని ఒక ప్రిన్స్ అట్లా అని చెప్పి అనమాట. ప్రిన్స్ సినిమా తెలుగు తమిళ్ రెండు లాంగ్వేజెస్లో చాలా బాగా రిపోర్ట్ వచ్చింది. తమిళనాడు కూడా సూపర్ ఓపెనింగ్స్ ఉన్నాయి. నిన్న కొంచెం బీసీల్లో తక్కువ ఉంది కానీ పెరుగుతుంది. మండే నుంచి పండుగ ఉంది, అక్కడ తమిళనాడు చాలా బాగుంటుందని అందరి అభిప్రాయం. లాస్ట్ 20 మినిట్స్ హిలేరియస్గా ఉంది, అందరు నవ్వుతున్నారు, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నిన్న నేను ఏఎంబి థియేటర్లో కూడా చూశాను, ఫస్ట్ హాఫ్లో లాస్ట్ 20 మినిట్స్లో చాలా హెవీగా నవ్వుతున్నారు. ఇక్కడ కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయి. వీఆర్ ఎక్స్పెక్టింగ్ అ బంపర్ దివాళీ ఫర్ ప్రిన్స్ దిస్ ఇయర్. థ్యాంక్ యూ. ఇక్కడేమో అనుదీప్ ఉన్నాడు తెలుగులో. ఆపోజిషన్స్ కూడా చాలా ఉన్నాయి కదా, నంబర్ ఆఫ్ షోస్ కానీ అన్నీ డివైడ్ అయినాయి. ఇప్పుడు కంటారా సినిమా బాగా అవుతుంది, బాగా ఆడుతుంది, దానికి షోస్ పోతున్నాయి. ఆ ప్రకారం చూస్తే ఆక్యుపెన్సీ ఇస్ వెరీ గుడ్ యెస్టర్డే. సో టుడే ఇట్ ఈస్ లిటిల్ లెస్ ఇన్ ద మార్నింగ్, బట్ మ్యాగ్నీ అగైన్ ఇంక్రీజ్. నాకు తెలిసి బై మండే ట్యూస్డే జాతిరత్నాలు కూడా స్టార్టింగ్లో స్లో ఉంటే తర్వాత పెరిగింది. ఇది అయితే స్పీడ్లోనే స్టార్ట్ అయింది కాబట్టి ఐ థింక్ ఇట్ షుడ్ రీచ్ ఇట్ స్పీడ్. హ్యాపీ హ్యాపీ, వెరీ హ్యాపీ, నో ప్రాబ్లమ్. అదే స్క్రీన్స్ కొంచెం తక్కువ పడినాయి, ఎందుకంటే నంబర్ ఆఫ్ పిక్చర్స్ ఉన్నాయి కదా, దానికోసం గేజ్ కరెక్ట్గా చేయలేము. స్క్రీన్స్ కొంచెం మెల్లగా పెరిగినప్పుడు న్యాచురల్లీ ఓ తమిళ హీరో శివకార్తికేయన్ దీని బిఫోర్ డాక్టర్ దాన్ రెండే ఆడినాయి. దాని బిఫోర్ ఏ సినిమా అయింది ఆడలేదు కదా. ఈ సినిమా చూస్తే వెరీ గుడ్. డెఫినెట్లీ అది డిసడ్వాంటేజ్. అనుదీప్ ఉండినప్పుడు కొంచెం తెలుగు యాక్టర్స్ ఉంటే కొంచెం ఇంకా బెటర్ ఉండేది. బట్ నవ్వుతున్నారు థియేటర్లో కంటిన్యూస్గా, నాన్ స్టాప్గా నవ్వుతున్నారు. నో డౌట్ అబౌట్ ఇట్. అవును, నో డౌట్. అనుదీప్ అడ్వాంటేజ్ అయ్యారు కదా తెలుగు డైరెక్టర్లో. పెద్ద డేట్ కదా అండి, ఇక్కడ ఒకటే ఆపోజిషన్, చాలా పెద్ద డేట్. తమిళనాడు ఇస్ అ బిగ్గర్ డేట్, దానివల్ల ఇక్కడ చేయాల్సింది వచ్చింది. కొంచెం డివైడ్ అయినాయి కదా న్యాచురలీ, పబ్లిక్ కూడా కన్ఫ్యూజ్ అవుతుంది కదా. నాలుగు సినిమాలు ఒకసారి వస్తే కంటారా సినిమా అయిపోయింది, 5 సినిమాలు అయిపోయింది, ఒక ఇంగ్లీష్ సినిమా ఉంది, 6 సినిమాలు అయిపోయినాయి, వెరైటీ అయిపోయింది పబ్లిక్కి. స్క్రిప్ట్కి తగ్గట్టే అండి, స్క్రిప్ట్కి తగ్గట్టు అర్థం కాదు. అంటే ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కరిలాగా ప్లే చేస్తుంది, అందరు ఒకరిలాగా ప్లే చేయరు. అదే ఓకే ఓకే, చాలా మందిలో ఉంటుంది కదా, మేబీ అది ఇద్దరికే పెట్టాను. అది సత్యరాజ్ గారికి, సత్యరాజ్ గారికి సిచ్యువేషన్స్లో వచ్చింది అది. అవునవును, అట్లేం లేదండి, నాకు అది ఫన్నీగా అనిపించింది కాబట్టి పెట్టిన తప్ప క్యాలిక్యులేషన్స్ ఏం లేవు దానికి. అదే క్యాలిక్యులేషన్స్ ఏం లేవు అండి, దాన్ని ఫన్నీగా అనిపించింది కాబట్టి పెట్టాను. ఐ సాల్వ్ జస్ట్ ఫర్ హాఫ్ అన్ అవర్, ఈ రోజు పోయి రాత్రి చూస్తాం. టైం ప్రతి సీన్ నవ్వే వస్తుంది, ఓన్లీ ఇంటర్వెల్ తర్వాత ఒక 15 నిమిషాలు నవ్వు ఉండదు, తప్పితే బ్యాలెన్స్ మొత్తం లాస్ట్ హాఫ్ 20 మినిట్స్ కూడా ఏరియా హిలేరియస్గా ఉంది. ఆయన ఆయన చూస్తేనే నవ్విస్తాడు, ఆయన ఆయన పేరు చెప్తేనే నవ్వుతాం. ఇంత ఒక ఫన్నీ దాంట్లో చెప్పడం అనేది, ఇప్పుడున్న పరిస్థితుల్లో చెప్పడం అనేది మంచి ఎఫర్ట్ అని చెప్పి అందరూ, ఈ టైంలో ఇది చెప్పాల్సిన విషయం అని చెప్పి అందరూ కాంప్లిమెంట్స్ ఇస్తాం. ఇంకోటి శివకార్తికేయన్ గారు టెరఫిక్, మంచి చాలా సింపుల్, మంచి మనం ఎట్లా ఉన్నాం అట్లా ఉంటాడు ఆయన. ఆయన ఏం హీరో లేక బిహేవియర్ ఉండదు, చాలా ఆయన కూడా అట్లనే ఉంటాడు. అనుదీప్ గారు అందరూ చాలా డౌన్ టు అర్త్ బాయ్ నెక్స్ట్ డోర్ పీపుల్, అది కూడా ఒక ప్లస్. ఎవ్రీబడి విల్ ఐడెంటిఫై దెమ్ సెల్ఫ్ విత్ దెమ్. దేనికి మార్పు
హీరో గారా ఆయన అట్లానే ఉంటాడు సార్ ఆయన చాలా ఫిలాసఫీని కూడా ఫన్నీతోనే ఫన్నీగానే చెప్తాడు సో అట్లా చెప్తే ఇంకా ఈజీ కనెక్ట్ అవుతారు అందరికి ఏదో మెసేజ్ ఇస్తున్నట్టు ప్రీచిగా కాకుండా అట్లా చెప్దామనేది నా ఆలోచన సో అట్లా చెప్పింది ఆయన ఒకసారి ఆయనతో నవ్వుపియండి మంచిగా నవ్వుతాడు నవ్వుతే బాగుంటాడు నవ్వుతే మంచిగా నవ్వుతాడు ఆయన అందరితో అడ్వాన్స్ నాతో తీసుకోలేదు అదే బాగా పదిసారి అడితే నాతో తీసుకుంటా అని చెప్పి తీసుకోలేదు అదేం లేదండి ఇంకేం లేదు లేదండి ఫస్ట్ ఇది విషయం నాకు హీరోల కోసం రాయను నేను కథ ఫస్ట్ ఒక విషయం స్క్రిప్ట్ మీద నాకు ఎగ్జైట్మెంట్ ఉంటుంది తర్వాత అది ఎవరు సూట్ అవుతుంది అన్న దాంట్లో నుంచి శివకార్తికేయన్ గారికి చెప్పింది అది కంటెస్ట్ అమ్మాయిలను వెతికాము చివరికి అమ్మాయి సెలెక్ట్ చేసింది అంటే ఆడుతుంది నో డౌట్ అబౌట్ ఇట్ అని అనుకున్నాం అదే జరుగుతుంది నో ప్రాబ్లం స్ట్రాంగ్ పాయింట్ ఏ స్టోరీలో ఉంది ఇవన్నీ ఏదైనా సినిమాలో స్ట్రాంగ్ పాయింట్ ఉందా ఏ సినిమాలో ఉండదు ట్రీట్మెంటే కదా పబ్లిక్కి నవ్విస్తే చాలు ఇప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ నవ్వుతున్నారు చాలు కదా వన్ అండ్ హాఫ్ అవర్ నవ్వితే ఇంకేం కావాలి దానిపైన